హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం ఒక బేషన్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి. ఇందులో ఒక 4 eggs తీసుకొని డైరెక్ట్గా వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, 1 tablespoon ఉప్పు, 1 tablespoon కారం వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 cups వాటర్ వేసుకోండి. వేసుకొని పిండి మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. దోశ పిండిలాగా మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండొద్దు. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని వాటర్ కావాలంటే వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ బ్యాటర్ని దోశలాగా వేసేయండి. వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒక 2 minutes తర్వాత ఎడ్జెస్కి లైట్గా ఆయిల్ అప్లై చేయండి. ఆ తర్వాత దీన్ని మరొక సైడ్కు తిప్పుకొని మరొక 1 to 2 minutes ఉడికించుకుంటే ఇన్స్టాంట్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 2 minutes తర్వాత ఈ విధంగా ఉంటుందండి. చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా మొత్తం ఈ విధంగా చేసేసుకోండి. అంతే అండి, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకే కాదు డిన్నర్లోకి కూడా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.